హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? రేషన్ కార్డ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ తీసుకువచ్చాను. రేషన్ కార్డు లేని ఊరు కానీ రాష్ట్రం కానీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్హులైన వారికి రేషన్ కార్డులను సరఫరా చేస్తున్నాయి. మీ దగ్గర రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు ద్వారా ప్రతీ నెలా మీరు రేషన్ తీసుకుంటున్నారా? అంతేకాకుండా రేషన్ కార్డు తరఫున వచ్చే స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారా? అయితే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి త్వరలో 2 లక్షల రూపాయలు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా చాలామంది 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి ఈ స్కీమ్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ స్కీమ్. NULM అనే కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని ఫుల్ ఫామ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ప్రధానమంత్రి మోడీ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగిన వ్యక్తి 2 లక్షలు పొందవచ్చు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం యువతకు ఉపాధి కల్పించడం. ఎవరైనా వారి సొంత వ్యాపారం మొదలు పెట్టడానికి వాళ్ల కాళ్ళపైన వాళ్ళు నిలబడటమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నిరుపేదలు, రేషన్ కార్డు కలిగిన వారికి ఈ 2 లక్షలు జారీ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా 660 జిల్లాల్లో అమలు చేయడం జరిగింది. ఈ స్కీమ్ పొందడానికి మీ వయసు 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలి. అదేవిధంగా ఈ స్కీమ్కి ఎడ్యుకేషన్కి ఎలాంటి సంబంధము లేదు. మీరు నిరక్షరాస్తులైన అర్హులే. ఈ స్కీమ్ BPL వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే. BPL కార్డు ద్వారా ఆన్లైన్లో ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక మీ అప్లికేషన్ని MRO కార్యాలయం వారు వెరిఫై చేస్తారు. మీరు వైట్ రేషన్ కార్డు కలిగిన పేదవారు అయితే మీకు ఖచ్చితంగా 2 లక్షలు అందుతాయి. ఈ డబ్బును ఏదైనా వ్యాపారం చేయడానికైనా, ఉద్యోగం పొందడానికి, కోచింగ్ లాంటి వాటికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్ని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతుంది. ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ యొక్క 3 నెలల స్టేట్మెంట్ జిరాక్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక డిక్లరేషన్ ఫామ్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే చాలు. సో నిరుద్యోగులు, పేదవాళ్ళు, రోజువారీ కూలీలు చేసుకునే పేదవాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.